సమస్త హిందూ బంధువులందరికీ కూడా గణేష్ నిమజ్జనానికి వస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వినాయక చవితి నుండి ప్రారంభమైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈరోజు వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్నటువంటి గుడి చెరువు ప్రాంగణంలో జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి గణపతులను చూస్తుంటే ఎంతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతూ, అదేవిధంగా సంస్కృతిని కాపాడుతూ జరుపుకుంటున్నటువంటి పండుగలలో, సామూహికంగా జరిగేటువంటి పండుగలలో అతి ముఖ్యమైనటువంటి ఈ గణపతి నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి ప్రతి వినాయక మండపానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నిమజ్జనానికి కూడా ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషము. ఇట్టి కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో గణనాథుల నిమజ్జనం కోసం తరలి వస్తున్నటువంటి గణనాథులకు స్వాగతం పలుకుతున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున. ఈరోజు మనం చూస్తూ ఉంటే అరాకోరా వసతులతోనే గణనాథుని నిమజ్జనం జరుగుతుంది. వేములవాడలో పూర్తి స్థాయిలో రోడ్ల మరమ్మత్తు లేదు, ఎక్కడికక్కడ గుంతలతోనే ఆ గుంతల మీద తాత్కాలిక మరమ్మత్తులు కూడా ఏర్పాటు చేయాలంటే పరిస్థితి వేములవాడలో ఉంది. అయినప్పటికీ స్వామివారిని గణనాథులను నిమజ్జనం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడానికి తీసుకొస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు పట్టించుకోకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పూర్తిగా వ్యవస్థ లోపం ఉందని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేస్తున్నాం. దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో గొప్ప ముఖ్యమైనది మన వినాయక చవితి. మరి 9 రోజులు ఆ గణనాథుణ్ణి పూజించి, మరి ఈరోజు ఏదైతే ఆ పార్వతమ్మ తయారు చేసిన పిండి బొమ్మను మళ్ళీ ఆ తన తల్లి అయినటువంటి గంగమౌళిలోకి చేరే సందర్భం ఈరోజు రానే వచ్చింది. వేములవాడ పట్టణంలో మరి అంగరంగ వైభవంగా గత 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా ఆ గంగమౌళికి తరలుతూ ఉన్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాయరశ్వరాలయ చెరువులోనికి ఈరోజు గణనాథులు మరి ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తరలి వస్తున్న సందర్భంగా విశేష భక్తజనాలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరి వేములవాడ పట్టణంలో దాదాపు 100ల సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మరి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి పర్యావరణ హితంగా నిర్వహించాల్సిన ఈ పండుగను మరి కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మరి వచ్చి కాస్త పర్యావరణాన్ని నష్టం కలిగించే విధంగా ఉన్నందున భక్తుల మనోభావాలను ఒకవైపు కాపాడుతూ, అదే విగ్రహ ఏర్పాట్లో కూడా రానున్న రోజుల్లో మరి ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను దాదాపు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ గణనాథుల ప్లేస్లో మట్టి వినాయకులను ఏర్పాటు చేసి మరి ఆ పర్యావరణాన్ని కూడా రక్షించినట్లయితే ఆ గణపతి యొక్క ఆశీర్వాదం, ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన భక్తులపై అందరిపైన ఉంటుంది. కావున ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ రానున్న రోజుల్లో మరి అందరూ కూడా ఆలోచన చేసి మన పర్యావరణానికి నష్టం కలిగించకుండా మంచి పర్యావరణ హిత గణపతులైనటువంటి మట్టి గణపతులను పూజిద్దాం. అదేవిధంగా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. నవరాత్రుల నిమజ్జనానికి ఇటు అధికారులు అంటే పోలీస్ తరపున కానీ, మున్సిపల్ తరపున కానీ, సెస్ తరపున కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ తరపున కానీ ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంటు ప్రత్యేకమైన చొరవ తీసుకోవడానికి సహకరించిన ప్రభుత్వ వైపు ఆదిశ్రీనారాయణ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే అంటే ఇంతకుముందు ఉన్న వినాయకులు చాలా రాత్రి వరకు కూడా వినాయకుడు రాకపోయేది. ఇప్పుడు అధికారులు చొరవ తీసుకొని ప్రతి ఒక్క వినాయకుని దగ్గర అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైర్లు ఉన్నా కూడా, బోట్లు ఉన్నా కూడా అంటే పైకి లావట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ దగ్గరుండి నిమజ్జనానికి సాగనంపుతున్న సందర్భం. నిజంగా అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి చూస్తే కూడా అంటే ప్రత్యేకంగా 2 క్రేన్లు పెట్టి అంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి గజీ తగాళ్ళను కూడా దగ్గరలో అందుబాటులో ఉంచి వాళ్ళందరినీ కూడా సూచనలు ఇచ్చుకుంటా దగ్గరికి పోకుండా అంటే దూరం నుంచే వాటిని నిమజ్జనం చేసే విధంగా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ మనం వేములవాడ గుడి చెరువు పైన చూస్తున్నాం. వాటర్ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి, వర్షాలు కూడా మంచిగా కురిసినాయి. వినాయకుడిని కూడా చాలా సంతోషంగా అంటే సంతోషంగా తెచ్చుకున్నాం. బాధ కొద్దిగా పంపించినా కూడా మళ్ళీ సంవత్సరం వస్తుందన్న సంతోషం కూడా ఉంది.
అలాగే మా బాలగణపతి కూడా వెమ్లవాడ పట్టణ ప్రజలను అట్నే అధికారులందరినీ కూడా సంతోషంగా చూడాలని చెప్పి యోయో టీవీ తరఫున కోరుకుంటున్నాం. మాకు ఈ నవరాత్రులు చాలా సంతోషంగా అనిపించినాయి. మా గల్లీలో అందరు సంతోషంగా ఉండాలి. అందరం నవరాత్రులు చాలా సంతోషంగా గడుపుకున్నాము. మాకు ఇప్పుడు గణపతి పోతుంటే బాధగా అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం కూడా మాకు అందరం ఆరోగ్యంగా ఉంటూ అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా మాకు ఎంతో సంతోషం అనిపించింది. మాకు వినాయకుడు ఇప్పుడు నవరాత్రి చాలా బాగా జరిగినాయి. మా గల్లీ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని వినాయకుడిని కోరుకున్నాము. గణేష్ ఈ నవరాత్రోత్సవాలు అయిపోయినాక వినాయకుడు వెళ్ళిపోతున్నాడని అందరికి చాలా బాధగా ఉంది. జై మొయలో మహారాజుకి జై. గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశదీదాయ గుణవండితాయ గుణేశాన ధీమహి గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రభేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భారచంద్ర శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ ధీమహి గజేశానాయ భారచంద్ర శ్రీ గణేశాయ ధీమహి బోలో గణేష్ మహారాజ్ కే. వినాయక చవితి పండగ అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మేము కాలనీ వాళ్ళం అందరం వినాయక చవితి వినాయకుని పెట్టుకుంటాం. వినాయకుని పెట్టుకొని రోజు పూజలు హారతి ప్రసాదాలు అన్నీ సమర్థిస్తాం. అందరం మంచిగా హాయిగా చేసుకుంటాం. డ్యాన్సులు పాటలు హారతి అన్నీ ఇచ్చుకుంటా సంతోషంగా గడుపుతాం. అంతే 9 రోజులు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో మేము నవరాత్రులు చేసుకున్నాము. గణపతి నవరాత్రులు ఎన్ని అంటే ఎన్నీ అడుగడుగునా వాడవాడకు అన్ని గణపతులు పెట్టుకొని మేము బ్రహ్మాండంగా చేసుకున్నాము. మాకు చాలా ఇన్నేళ్ళ నుండి చేసుకున్న దానికంటే ఈసారి చాలా ఎక్కువ సంతోషమైంది. ఎందుకంటే పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు కాబట్టి అందరికీ సంతోషమైంది. మేము చాలా బాగా చేసుకున్నామండి.